జూనియర్ తోనూ చంద్రబాబు మైండ్ గేమ్. ఉయ్యాల్లో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికిందట వెనకటికి ఓ ఇల్లాలు. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా ఇప్పుడు అదే. చేతిలో జూనియర్ ఎన్టీఆర్ను పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ కాళ్లు గెడ్డం పట్టుకుని బతిమలాడుకోవాల్సి వచ్చింది. తన పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయాలని. ఇంకా విచిత్రం ఏంటంటే ఇంట్లో మనిషిని తనకు అనుకూలంగా ప్రచారం చేయమనడానికి కూడా మైండ్ గేమ్ ఉపయోగిస్తున్నాడు చంద్రబాబు. ఇంటి పార్టీకి ప్రచారం చేయడానికి ఎవరిని బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు, ఇష్టం ఉన్నవాళ్ళు వచ్చి ప్రచారం చేయవచ్చు అని ఒకసారి జూనియర్ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో టీడీపీ హవా ఊగిపోతోంది, జూనియర్ ప్రచారం చేయకపోయినా గెలుస్తుంది అని మరొకసారి బాలకృష్ణ లోకేష్లతో చిలక పలుకులు పలికించాడు. తద్వారా మైండ్ ఉన్న జూనియర్తోనూ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. సాధారణంగా మైండ్ గేమ్ ఎవరితో ఆడతారు? రాజకీయ ప్రత్యర్థులు, తనకు శత్రువులు అనుకున్న వాళ్ళు, తాను లొంగ తీసుకోవాలని అనుకునే వాళ్లతో. అంతే తప్ప సొంత కుటుంబ సభ్యులు, తన వాళ్ళు అనుకున్న వాళ్లతో కాదు కదా. కానీ చంద్రబాబు విచిత్రం ఏంటంటే బయట వాళ్లతో మైండ్ గేమ్ ఆడడం ఎప్పుడో మర్చిపోయి ఇప్పుడు ఇంట్లో వాళ్లతోనే ఆడుతున్నాడు. అయితే తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడు ఎప్పుడు ఉంటాడు కదా. జూనియర్ ఎన్టీఆర్లోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన చంద్రబాబు అతనిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి బావులు గదిపారు. ముందుగా తనకు అత్యంత సన్నిహితుడు, తన మాట వింటాడనే వ్యక్తి ఇంటికి అల్లుడని చేశారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని ఆయనకు దగ్గర చేశారు. అందుకు ప్రతిఫలంగా 2009 ఎన్నికల్లో ప్రచారం చేయాలని కోరారు. చంద్రబాబు చెప్పినట్లుగానే జూనియర్ కూడా తన రుణం తీర్చుకున్నారు. జూనియర్ చిత్తశుద్ధితోనే ప్రచారం చేసినా ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేకపోయింది. తీరా ప్రచారం చివరికి వచ్చేసరికి జూనియర్ మనస్ఫూర్తిగా ప్రచారం చేయడం లేదని, కావాలనే యాక్సిడెంట్ చేసుకున్నాడని ప్రచారం చేశారు. జూనియర్ ను ఆడిస్తోంది కేవీపీఏనని, కేవీపీ కూడా వైఎస్ ఆజ్ఞల మేరకే నడుస్తున్నాడని ప్రచారం చేశారు. దాంతో జూనియర్ కు చిర్రెత్తుకొచ్చింది. ఆ తర్వాత నుంచి చంద్రబాబుకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఆయన తండ్రి హరికృష్ణ టీడీపీలో దూరం పెట్టడం ప్రారంభించారు. దాంతో గతంలో ఎడమొహం పెడమొహంగా ఉన్న తండ్రి కొడుకులు ఇద్దరు ఒక్కటయ్యారు. చంద్రబాబుకే ఎసరు పెట్టాలని చూశారు. ఎన్టీఆర్ కుటుంబంలోని మిగిలిన నటులందరికంటే జూనియర్కే తెలివితేటలు ఎక్కువని అంటారు. సీనియర్ ఎన్టీఆర్ రూపురేఖలతో పాటు ధారణ, వాక్శుద్ధి తదితర విషయంలో ఆయన లక్షణాలను కొన్ని పుణికి పుచ్చుకున్నాడని సినీ వర్గాలు చెబుతాయి. అదే సమయంలో రాజకీయ తెలివితేటలు జూనియర్కే ఎక్కువే. తెలుగుదేశం ఇప్పటికే 2 సార్లు ప్రతిపక్షంలో కూర్చుంది. 3వ సారి ప్రతిపక్షంలో కూర్చుంటే చంద్రబాబు నాయకత్వంపై తీవ్ర విమర్శలు చెలరేగుతాయి. ఆ పార్టీలోనే తిరుగుబాటు వస్తుంది. ఇప్పటి వరకు చంద్రబాబును వేనోళ్ల పొగిడిన వాళ్లే ఎన్నికల తరువాత ఆయనను తిగుడుతరనడంలో ఆశ్చర్యం లేదు. నాయకత్వ పగ్గాలు మరొకరి చేతికిస్తే తప్ప ఊరుకునే పరిస్థితులు నెలకొంటాయి. అటువంటి సమయంలో లోకేష్ ను పార్టీ అధ్యక్షుని చేయడానికి అవకాశం ఉండదు కూడా. నిజానికి ఈసారి చంద్రబాబు గెలిచి సీమాంధ్రలో ముఖ్యమంత్రి అయితే రాబోయే 5 ఏళ్లలో లోకేష్ ను తన వారసుడిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబుకు కావలసినంత అవకాశం ఉంటుంది. అప్పుడు చంద్రబాబు తర్వాత టీడీపీకి లోకేషే వారసుడిగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈసారి కూడా తెలుగుదేశం ఓడిపోయి చంద్రబాబు నాయకత్వంపై తిరుగుబాటు వస్తే మాత్రం లోకేష్ కు ఎక్కువ అవకాశాలు ఉండవు. అప్పుడు పార్టీలోని అత్యధికులు బాలకృష్ణ వైపు మొగ్గు చూపుతారు. విచిత్రం ఏంటంటే బాలకృష్ణ రావాలని పట్టుబట్టిన నాయకులంతా ఆయనను తట్టుకోవడం నెల రోజులు కూడా కష్టమే. చంద్రబాబు నెమ్మదితనాన్ని, లౌక్యాన్ని ఏళ్ల తరబడి అనుభవించిన టీడీపీ నేతలు బాలకృష్ణ కోపాన్ని, దూకుడును సహించకపోవచ్చు. కేవలం 6 నెలలకే పార్టీ నేతలంతా బాలకృష్ణకు దూరమవుతారు. ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని, ఆయనతో పడలేం బాబోయ్ అని దండం పెట్టేస్తారు. అప్పుడు టీడీపీకి యువ నాయకత్వం అవసరమవుతుంది. తన తెలివితేటలతో ఈ విషయాలన్నింటినీ ముందుగానే ఊహించిన జూనియర్ తెలుగుదేశానికి సహాయ నిరాకరణ మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయనకు పార్టీ రాజకీయాలు అవసరం లేదు. 2019 లేదా 2024 నాటికి రాజకీయాల్లోకి వస్తే అప్పటికి తెలుగుదేశం పార్టీకి తానే దిక్కు కావాలనేది ఆయన లక్ష్యం. ఇటు బాలకృష్ణకు గాని అటు లోకేష్ కు గాని నాయకత్వ లక్షణాలు లేవని జూనియర్ భావిస్తున్నారు. ఇప్పుడు ఎటు ఎలా సాగినా మరో 5-10 ఏళ్ల తర్వాత పార్టీని తన గుప్పెట్లోకి తీసుకోవాలని ఆయన పావులు కదుపుతున్నారు. ఇందులో భాగమే ఆయన మాట్లాడినప్పుడల్లా ఇది తన తాత స్థాపించిన పార్టీ అని చెప్పడం. తద్వారా దీనికి తానే వారసుడిని అవుతాను తప్పితే లోకేషో మరొకరో కారని కూడా ఆయన నర్మగర్భంగా స్పష్టం చేస్తున్నారు. అన్ని తెలివితేటలు ఉన్న జూనియర్ ను బతిమలాడో బుజ్జగించో తన దారికి తెచ్చుకోవాల్సింది చంద్రబాబే. కానీ జూనియర్ తండ్రి హరికృష్ణ స్వయంగా వెళ్లి అర్థించినా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ప్రచారానికి జూనియర్ ను పిలవలేదు. పార్టీలో ఆయనకు అసలు చోటే ఇవ్వలేదు. ఇక పిలవని పేరంటానికి జూనియర్ మాత్రం ఎందుకు ఎగేసుకుని వస్తాడు? జూనియర్ ను వదిలేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట పడ్డాడు చంద్రబాబు. ఆ పవన్ కళ్యాణ్ టీడీపీ గురించి, చంద్రబాబు గురించి ఒక మాట కూడా మాట్లాడడం లేదు. మొత్తం మోదీ జపమే. ఇక బాలకృష్ణ లోకేష్ ప్రసంగాలు చూస్తే ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాలను నిజంగానే మిస్ అయ్యారు.
గత ఎన్నికల్లో అడుగుపెట్టిన చోటల్లా జూనియర్ ఊపి పారేశాడు. చంద్రబాబును బాలకృష్ణను మించి ప్రజలను ఆకట్టుకున్నాడు. వైఎస్ కుటుంబంపై విమర్శలు రువ్వడంలోనూ ముందున్నాడు. మహిళలను ఆకట్టుకోవడంలో కూడా నిజానికి గత ఎన్నికల్లో టీడీపీకి ఆయనే స్టార్ క్యాంపెయినర్. ఇప్పుడు టీడీపీ ఆయనను మిస్ అయింది. మిగిలిన వాళ్ళు ఎంతమంది ప్రచారం చేస్తే జూనియర్కు సరి సమానమవుతారు?